పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో నూతన జాతీయ విద్యా విధానం పిఎం శ్రీ ద్వారా 19 పాఠశాల ఎంపిక చేస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. పాఠశాలలను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి పాఠశాలలో 18 రకాల మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. ఇక పర్యావరణంపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు కలెక్టర్. పాఠశాల ప్రాంగణంలో మన బడి మన తోట అనే కార్యక్రమం ద్వారా మొక్కలు పెంపకం జరుగుతుందన్నారు. వివరాలను కూడా ఆ పుస్తకంలో అచ్చువేయిస్తాం. సహజంగా ఏ అన్నం చేస్తారు ఆ పుస్తకం పట్టుకెళ్ళిపోతారు. ఆ స్కూల్లో మాస్టర్లు కూడా ఆ విషయాలు తెలియవు. సో స్కూల్ టీచర్స్కి తెలుస్తుంది, తల్లిదండ్రులు కూడా తెలియాలి మా పిల్లలు ఎలా ఉన్నారు, వారి ఆరోగ్య స్థితి ఎలా ఉంది, వారి అనీమియాలో వాళ్ళు ఎలా ఉన్నారు. దాన్ని బట్టి గ్రేడ్ కూడా ఇస్తాం. అనీమియా 11 కన్నా పైన ఉన్న వాళ్ళకి ఏ గ్రేడ్ ఇస్తాం, 10 నుంచి 11 నుంచి 9 లోపల ఉంటే బి గ్రేడ్, 9 నుంచి 7 లోపల ఉంటే సి గ్రేడ్ అలా ఇస్తాం. సో ప్రతి ఒక్కరు ఏ గ్రేడ్కి వెళ్ళే విధంగా వాళ్ళలో అవగాహన పెంచుకునే విధంగా, లేదంటే కేవలం అన్నం ఈ రసం సాంబారే కాకుండా వాళ్ళు ఆకుకూరలు గుడ్డు పాలు క్యారెట్ ఇలాంటి పౌష్టిక ఆహారం కూడా తీసుకోవాలనే విషయం వాళ్ళకి అవగాహన పెంచాలనేది దీంట్లో ఉద్దేశం. సో అనీమియా గురించి కూడా ఎక్కువగా అవగాహన చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి హైట్ అండ్ వెయిట్ గ్రోత్ చార్ట్ కూడా పెడతాము. సో ఈ రకంగా పిల్లలకి ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా గౌరవ మంత్రి గారి సమక్షంలో కానీ ఒక మంచి కార్యక్రమం పెట్టి అది లాంచ్ చేసి అన్ని స్కూల్స్కి ఇవ్వడం జరుగుతుంది. పరీక్షల వివరాలను కూడా ఆ పుస్తకంలో అచ్చువేయిస్తాం. సహజంగా ఏ అన్నం చేస్తారు ఆ పుస్తకం పట్టుకెళ్ళిపోతారు. ఆ స్కూల్లో మాస్టర్లు కూడా ఆ విషయాలు తెలియవు. సో స్కూల్ టీచర్స్కి తెలుస్తుంది, తల్లిదండ్రులు కూడా తెలియాలి మా పిల్లలు ఎలా ఉన్నారు, వారి ఆరోగ్య స్థితి ఎలా ఉంది, వారి అనీమియాలో వాళ్ళు ఎలా ఉన్నారు. దాన్ని బట్టి గ్రేడ్ కూడా ఇస్తాం. అనీమియా 11 కన్నా పైన ఉన్న వాళ్ళకి ఏ గ్రేడ్ ఇస్తాం, 10 నుంచి 10